ఆఫీస్ లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సిబ్బందికి పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. ప్రజా సేవ కోసం పరితపించే రేవంత్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తలు కోరారు. రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి మా వంతు కృషి చేస్తామని కూడా తెలిపారు. గవర్నమెంట్ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు, అదేవిధంగా పేషెంట్లకు, ఇన్ పేషెంట్లకు, అవుట్ పేషెంట్లకు, డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, అదేవిధంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తున్నటువంటి ఆయమ్మలకు మేము పళ్ళ పంపిణీ కార్యక్రమం మరియు బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేస్తూ ముందుకొచ్చినాం. రేవంత్ రెడ్డి గారు ప్రజాసేవకై ముందుకొచ్చి ప్రజల సేవను ముందుకు తీసుకెళ్తూ, అదేవిధంగా మన జరిగిన మునుగోడు ఎలక్షన్లో ధనానికి ప్రజాసేవకు జరిగినటువంటి ఎలక్షన్లో మేమే నైతికంగా విజయం సాధించినట్టు మేము ఫీల్ అవుతున్నాం, మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే అన్న ఒకటే సింగిల్గా వచ్చిండు. మేము యావత్ యూత్ అంటే అన్ని పార్టీలలో యూత్ కూడా అన్నకు అభిమాన సంఘాలే ఉన్నారు. రేపు కాబోయే ముఖ్యమంత్రి కూడా అన్నని మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ ప్రజాసేవ చేస్తున్నటువంటి ప్రజా ఇప్పుడు ధనం కోసమో డబ్బు కోసమో అయితే బీజేపీలో, తెలంగాణ టీఆర్ఎస్లో జాయిన్ అయ్యేవాడు, కానీ ప్రజాసేవ